Welcome to Meet TV News. Nenu Revathi munduga headlines. Brazil deshamlo ghora road pramadam 25 mandi mruti. నాలుగు వేల దిగువకు క్రియాశీల కేసులు 24475 మందికి పాజిటివ్. కేంద్ర ఎన్నికల సంఘ అధికారులను కలిసిన చంద్రబాబు పవన్ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేసిన జనసేన టీడీపీ అధినేతలు बॉलिंग त्रयान की तीपी कबरो एनओसी की ओके चेपना बोर्ड फिब्रवरी विजय रश्मिका निश्चितार्थम फुल क्लारिटी इच्छना राउडी स्टार सूपर लाभालो सेंसेक्स निफ्टी रंकलेस्तना बुल्स రైట్ ఇక్కడ డీటెయిల్స్ చూస్తే బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రెజిల్లో టూరిస్ట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో 25 మంది మృతి చెందారు. బ్రెజిల్లోని ఈశాన్య రాష్ట్రమైన బహియాలో తీర ప్రాంత పర్యటన నుంచి పర్యాటకులను తీసుకువెళ్తున్న మినీ బస్సు ట్రక్కును ఢీకొనడంతో 25 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరో 6గురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. లోతట్టు బాహియాలోని నోవా ఫాతిమా గవియావో నగరాల మధ్య ఫెడరల్ రహదారిపై రాత్రివేళ ప్రమాదం జరిగిందని రాష్ట్ర స్థానిక అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చాలా మంది బాధితులు మినీ బస్సులో ఉన్నారని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని మహియా సివిల్ పోలీసులు తెలిపారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 475 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు వెలుగు చూసినట్లు పేర్కొంది. మహారాష్ట్రలో 61 కేరళలో 54 కేసులు బయటపడినట్లు తెలిపింది. మరోవైపు దేశంలో క్రియాశీల కేసులు 4000 దిగువకు పడిపోయాయి. ప్రస్తుతం దేశంలో 3919 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజే 6 మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో 3, ఛత్తీస్‌గఢ్‌లో 2, అసమ్‌లో 1 మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 533,402కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 0.01% మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.81%, మరణాల రేటు 1.18% ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓట్ల జాబితాలోని సమస్యలు, పోలింగ్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించేందుకు విజయవాడ చేరుకుంది. ఈ రోజు ముఖ్య పార్టీల నేతలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లారు. ముందుగా చంద్రబాబు నోవాటెల్లో బస చేస్తున్న పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి అక్కడ నుంచి ఈసీ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఎన్నికల అధికారులను కలిసి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏపీలో ఎన్నికలపై ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణలో సజావుగా ఎన్నికలు సాగాయి, ఇక్కడ కూడా అలాగే నిర్వహించేలా చూడాలన్నారు. 6000 నుంచి 7000 ఓట్లు తొలగించినట్లు ఫిర్యాదు చేశామన్నారు.
దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నిస్తే బైండ్ ఓవర్ కేసులతో ప్రతిపక్షాలను వేధిస్తున్నారని తెలిపారు. సచివాలయ సిబ్బందిని ఎన్నికల డ్యూటీకి దూరంగా ఉంచాలని కోరామన్నారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తలను పని చేసుకొని ఇవ్వడం లేదని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు. వారు చెప్పింది ఏంటంటే మేము ఇంతవరకు కొన్ని యాక్షన్స్ తీసుకున్నాం, మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేశాం, మళ్ళీ మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే మేము చెప్పాం, మళ్ళీ ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటే నిన్నే ఇచ్చారు కాబట్టి మీరు చూసి చెప్పన్నారు. డెఫినెట్గా మళ్ళీ కంప్లైంట్ చేస్తాను. నేను ఒకటే చెప్పాను, ఆల్ ఆఫీసర్స్ బెదిరింపులు భయభ్రాంతులు చేస్తున్నారు. ఒక చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసరే ఎలక్షన్ కమిషనర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొటెక్షన్ అడిగే పరిస్థితికి వచ్చాడు. అదే ఎగ్జాంపుల్ వారికి చెప్పాను. ఇప్పుడు ప్రతి ఒక్క ఆఫీసర్ మీద, అది కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, కింద ఆఫీసర్లు కావచ్చు, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఒకవేళ కానీ వినకపోతే కేసులు పెట్టడం, అరెస్ట్ చేస్తాం, థ్రెటన్ చేయడం, ఇవే జరుగుతున్నాయి. ఇలాంటి జరిగినప్పుడు మీరు ఫర్మ్గా ఉంటే తప్ప ఇక్కడ ఫెయిర్ ఎలక్షన్ జరగవని చాలా స్పష్టంగా చెప్పాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రావడం, దాని తాలూకు సీరియస్నెస్ తెలియజేస్తాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం మన నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది. చంద్రబాబు గారు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయని చాలా బాగా వివరించారు. ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. జనసేన తరపు అలాగే వైసీపీ ఏమేమి చేసింది ఇప్పుడు దాకా, దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు, ఆ చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 100,000 పైచిలుకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/3 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరపు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి. వెల్కమ్ టు ఎన్కే న్యూస్. గండేపల్లి మండలం సూరంపాలెం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదిత్య విద్యా ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంపస్ కు విచ్చేసిన భట్టి విక్రమార్కకు ఆదిత్య సంస్థ అధినేత, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, మాజీ మంత్రి తోట నరసింహం పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆదిత్య శేషారెడ్డి తనకు మంచి మిత్రులు అని, కాకినాడ ఒక వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన తాను శేషారెడ్డిని స్నేహపూర్వకంగా కలవడం జరిగిందని తెలిపారు. ఆదిత్య క్యాంపస్ ఎంతో ప్రశాంత వాతావరణంలో ఎంతో అభివృద్ధి చేశారని, త్వరలోనే ఈ క్యాంపస్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు. వారు కూడా శాసనసభ్యులుగా మంత్రిగా కలిసి పనిచేసేటువంటి అదృష్టం కలిగింది వారికి. అలాగే జగన్పేట నియోజకవర్గంలో సూరంపాలెం గ్రామ ఉన్నటువంటి ఆదిత్య విద్యా సంస్థకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కంపెనీ వారికి అందరూ కొన్ని రాజకీయ శక్తులు వెనుక ఉండి అంగన్వాడీల సమ్మెను నడిపిస్తున్నాయి. యూనియన్ నేతల ఆడియో క్లిప్పింగ్స్ లో ఈ విషయం బయటపడింది. అంగన్వాడీలకు చేయగలిగినంత చేశాం, రాజకీయ అజెండాకి మీరు బలి కావద్దు, ప్రభుత్వం నిజాయితీగా ఉన్న విషయం చెబుతోంది.
ఇప్పుడు చేయలేకపోతున్నాం, భవిష్యత్తులో పరిశీలిస్తామని చెప్పాం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆడియో మెసేజ్లు కూడా వాళ్ళ గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతున్నాయి చూసాం. ఎవరైతే చర్చలకు ఆ రోజు వచ్చారో నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ నాయకులు మాతో చర్చలు జరిపారు, వాళ్ళు ఆడియో మెసేజెస్ ఉంటే విన్నాం. అందులో ప్రధానంగా నాకు కనిపించింది రాజకీయ కోణం ఎక్కువ కనిపించింది. ఈ నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ నాయకులు వాళ్ళు రాజకీయం చేస్తున్నారని నేను అనట్లేదు. కానీ వెనక ఉండి నడుపుతున్న వారు కానీ, ఏ యూనియన్లు అయితే ఉన్నా, ఏ పార్టీలకు అయితే అనుబంధం ఉన్నాయో ఆ పార్టీలు కానీ, అవి అయితే రాజకీయపరమైన అజెండాతోనే చేస్తున్నాయనేది ముందు నుంచి తెలిసినప్పటికీ ఈరోజు వీళ్ళ మెసేజ్లో అది బహిర్గతమైంది. దీని రిపర్కషన్స్, దీని ఇవి ఎంతవరకు ఉంటాయనేది ఆలోచించడం కంటే, ఇంతమంది ఉన్నాం కదా, లక్ష మంది మనం అనుకున్నది సాధే కా రాకపోతే ప్రభుత్వాన్ని అయినా దించేంతవరకు పోగలం అనే ధీమా ఈ ఆ బయట నుంచి ఆర్గనైజ్ చేస్తున్న నాయకులు లేదా పార్టీల నుంచి ఉందని వాళ్ళ మాటల్లోనే వ్యక్తమవుతుంది ఆడియో ఇది వింటే. ఎగ్జాక్ట్లీ మేము ఏదైతే భయపడుతూ వచ్చామో, వాళ్ళను హెచ్చరిస్తూ వచ్చామో అంగన్వాడీ ఉద్యోగులు, అదే ఫైనల్గా జరుగుతుంది. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మేము అంతకుముందు అడ్రస్ చేసిన ఏవైతే సాల్వ్ కాగలిగినవన్నీ చేసుకుంటూ వచ్చాము. ఏదైతే ఇమ్మీడియట్ ఈ టర్మ్లోనే ఇప్పుడు చేయడం కుదరదు కాబట్టి, తర్వాత భవిష్యత్తులో దాని గురించి, ఇది ఎన్నికల సమయం, ఎన్నికలు వస్తున్నాయి, అయిపోయాక తర్వాత మాట్లాడదాం, దాని గురించి ఏదైనా సానుకూలంగా చేయడానికి ప్రయత్నం, ఈ ఆధారణం అయితే చేయలేమని చెప్పారు. అది ఏదో బెదిరించడానికో, వాళ్ళు ఎట్లయితే సమ్మె అనేది బెదిరించడానికి మేము చేయట్లేదు అంటున్నారో, నిజంగా చేయట్లేదు కూడా అని ఇన్నాళ్ళు అనుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తే అది కనిపిస్తుంది. అలాగే ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉన్న పరిస్థితిలో ఇంతకంటే ఇప్పుడు పెంచడం కుదరదు, నెక్స్ట్ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం దాన్ని తప్పకుండా ఆలోచిస్తాం అన్నప్పుడు అందులో కూడా అంత నిజాయితీ ఉంది. వాళ్ళ డిమాండ్లో ఎట్లయితే నిజాయితీ ఉందో, లేదా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా తమ సమస్యను ప్రభుత్వానికి విన్నవించుకున్నారో, ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా అదే నిజాయితీతో చెప్పారు. తాండూరు పట్టణంలో ప్రజాభవన్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి రోజు 6 గ్యారంటీలపై సంతకాలు, 48 గంటల్లోనే ఆరోగ్యశ్రీ పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తుందన్నారు. ఖచ్చితంగా 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామన్నారు. 30 రోజుల్లోనే కార్యాచరణలు అమలు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మనకు అధికారం ఇచ్చినట్లయితే మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆశీర్వదించినట్లయితే ఖచ్చితంగా 6 గ్యారెంట్లపై మొట్టమొదటి పెట్టుతామని చెప్పి ఉన్నాము. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సూర్యగాంధీ మాటగా నమ్మి, గౌరవ పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళ మాట నమ్మి కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధికారం తీసుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే 6 గ్యారెంట్ల పైన సంతకం పెట్టి, 6 గ్యారెంట్ల పైన సంతకం పెట్టడం కాకుండా 48 గంటలనే 2 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ ఇప్పటి 2 గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా ఆ రోజు ఏదైతే మహిళా సోదరి మహిళలకు యావత్ తెలంగాణలో ఉచితంగా రవాణా సౌకర్యం ఇస్తామని చెప్పినాము. ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పినామో ఆ 2 కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా మొన్న జరిగినటువంటి 29 నుంచి అధికారులు అంతా కూడా ఒక 11 మంది చాలా జాగ్రత్తగా 8 రోజులు వాళ్ళ సొంత పని కాబట్టి ఒక కార్యం, ఒక వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి జరిగితే ఏ విధంగా అయితే పనిచేస్తారో, ఈ 8 రోజులు ప్రజాపాలన కార్యక్రమానికి చాలా అధికారులు చక్కగా పనిచేసి ప్రతి గ్రామంలో మనం ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎక్కడ కూడా ఆఫీసులో కూడా చుట్టకుండా తిరగకుండా ఆ గ్రామానికి వెళ్ళి గ్రామసభ ద్వారా ఏదైతే లబ్ధిదారుని సెలక్షన్ చేస్తామని చెప్పినమే గ్రామసభ ద్వారా, అదే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం 8 తారీఖు నుంచి ప్రతి గ్రామంలో మా అధికారులు అందరూ కూడా మరి తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా చక్కగా పనిచేసి ఈరోజు తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట దొంగ ఓట్లపై ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆత్మహత్య యత్నం చేశారు.
తోపులాట జరగడం, పెట్రోల్ కళ్లల్లో పడడంతో ఆయన అస్వస్థతకు గురికాగా వెంటనే టీడీపీ నేతలు ఆయన్ను నిమ్స్ హాస్పిటల్కు తరలించారు. దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి నేడు ఆయకట్టు రైతులకు యాసంగి పంటకు కుడి ఎడమ కాలువల ద్వారా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పరణికారెడ్డి గంగా జలాలకు పూజలు చేసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోయిల్ సాగర్ ప్రాజెక్టు నిర్మించి 60 ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏడాదికే పగులు వచ్చి కుంగిపోయిందన్నారు. ఈరోజు ఒక శుభదినం. రబీ సీజన్ కు రైతులకు కోయిల్సార్ ఆయకట్టు రైతులకు నీళ్లు అందించాలనే లక్ష్యంతో ఈరోజు మేమంతా కూడా గెలిచిన తర్వాత కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ఈఎన్సీ గారిని కలవడం జరిగింది. సంబంధిత అధికారులతో కూడా డిస్కస్ చేసిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఐఏబీ మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్లో కూడా మేము కోయిల్సాగర్ నీళ్లు ఈసారి రబీ సీజన్కు ఆయకట్టు దారులకు నీళ్ళు వదలాలని చెప్పేసి మేమంతా కూడా నేను మన నారాయణపేట ఎమ్మెల్యే గారు పర్ణికారెడ్డి గారు అందరం కూడా పోయి కలెక్టర్ గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది. తదనంతరము అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈరోజు నుంచి నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇప్పుడే వదలడం జరిగింది. ముఖ్యంగా ఆయకట్టు రైతులకు అంటే ఈ మేము ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని, రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మరునిత్యం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నీళ్ళు ఇక్కడ 2.5 TMCలు ఉన్నా కూడా తాగడానికి అవసరం ఉంటుందని చెప్పారు. తాగడానికి ఇబ్బంది లేకుండానే సాగునీటి కూడా మా రైతులకు నీళ్ళు వదలాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం వల్ల అధికారులు కూడా దాని మీద స్పందించడం జరిగింది. అదే కాకుండా మేము ఒక రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక 1 TMC దూరాల నుంచి త్వరలోనే ఒక 1 TMC నీళ్లను తీసుకోవాల్సిందిగా మాకు అంటే మన కోయిల్ సార్కి తీసుకురావాల్సిందిగా మేము అధికారులను కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దానికి కూడా అధికారులు సానుకూలంగానే స్పందించడం జరిగింది. ఈ నీళ్లు వాడుకుతున్న కొద్దీ తగ్గిన తర్వాత ఖచ్చితంగా జూరాల నుంచి కూడా మళ్ళీ ఒక 1 TMC రిక్వెస్ట్ పెట్టినాము. వాళ్ళు 1 TMC ఇస్తారా, 0.75 TMC ఇస్తారని అధికారులు నిర్ణయం తీసుకొని ఆ వాటర్ కూడా తెప్పించి ఏర్పాటు చేసాం. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మేము ఈరోజు నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి కృతజ్ఞత ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ఉపల్ పహాడ్ గ్రామంలో హనుమాన్ ఆలయానికి గ్రిల్స్ నిర్మాణ పూజలో ప్రభుత్వ వైపు ఆలయ శాసనసభ్యులు వీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలపై ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు. వీరి వెంట మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ప్రయశేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి ఆంజనేయస్వామి దేవత అనుగ్రత. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం శోచనీయమని ఏబీవీపీ
విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఏబీవీపీ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు పాలమూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ అందరినీ తోలుకొచ్చి నిరసన కార్యక్రమం చేపడడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఇబ్బందులు విద్యార్థులు పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక విద్యాశాఖని మంత్రిని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో ఏం జరుగుతుందయా అంటే ఆ హాస్టల్లో అడ్మిషన్స్ ఆన్లైన్ సిస్టమ్ చేసిన కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఎవరైతున్నారో దోస్త్ ఐడి ద్వారా వాళ్ళకి అడ్మిషన్ దొరుకుతూ ఉంది డిగ్రీ కాలేజీలో, కానీ మన హాస్టళ్లలో మాత్రము వాళ్ళకి అడ్మిషన్ దొరకక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేకుండా 400 మంది విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్లో కేవలం 6 బాత్రూమ్లు ఉన్న కారణంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం కాలేజీకి వచ్చే టైం వరకు కూడా వాళ్ళ లైన్లో నిలవాల్సిన దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొండా ఉంది. అదేవిధంగా ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఆన్లైన్ సిస్టమ్ ముఖ్యంగా ఆన్లైన్ సిస్టమ్ చేయడం కారణంగా వాళ్ళకి అడ్మిషన్స్ దొరకక హాస్టల్లో అడ్మిషన్ దొరకక ఈరోజు బస్ స్టాండ్లలో ప్రైవేట్ హాస్టళ్లలో రైల్వే స్టేషన్లో పడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం నెలకొంటా ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, వీళ్ళు వీలైనంత తొందరగా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి. అదేవిధంగా హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నా పేరు సతీష్, ఏబీపీ పాలమూరు జిల్లా. పట్టణ శివార్లోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. హైదరాబాద్ గట్కేసర్ నుండి రాఘవపేట శ్రీ రాజరాజేశ్వర ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ కి వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి మెట్పల్లి పట్టణ శివార్లోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్న విద్యుత్ తీగలకు మంటలు అంటుకోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు. భారత పర్యటనకు ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ బౌలర్లు ముజీబ్ ఉర్ రహమాన్, ఫజల్ హక్, ఫారూఖీ, నవీన్ ఉల్ హక్లపై విధించిన ఆంక్షలు నిర్దేశింది. ఐపీఎల్తో పాటు టీమ్ 20 లీగ్స్లో ఆడేందుకు ఈ ముగ్గురికి ఎన్ఓసీ ఇచ్చేందుకు అంగీకరించింది. అంతేకాదు సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కట్టబెట్టేందుకు సిద్ధమైంది. అయితే దేశానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆఫ్ఘన్ క్రికెట్ అవసరాలకు కట్టుబడి ఉండాలని ముజీబ్ నవీన్ ఫారూఖీకి తేల్చి చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కీలకమైన ముజీబ్ నవీన్ ఫారూఖీలు నిరుడు తమకు సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దని బోర్డుకు తెలిపారు. దాంతో ఈ ముగ్గురికి దేశం కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమైనందున ఐపీఎల్తో పాటు ఇతర ఫ్రాంచైజీ లీగ్స్లో ఆడకుండా వీళ్లపై బోర్డు 2 ఏళ్ల పాటు నిషేధం విధించింది. గతంలో ఈ ముగ్గురికి ఇచ్చిన ఎన్ఓసీని ఏసీబీకి చెందిన ప్రత్యేక కమిటీ రద్దు చేసింది. అగ్ర నాయక నాయికలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట పర్సనల్ లైఫ్లో కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. ఇరు కుటుంబాల మధ్య కూడా చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి లవ్ అఫైర్పై అనేక కథనాలు వచ్చాయి. అయితే తాము కేవలం స్నేహితులు మాత్రమేనని, తమ మధ్య ఎలాంటి ప్రేమ బంధం లేదని ఈ తారలిద్దరూ అనేక సందర్భాల్లో వివరణ ఇచ్చారు. అయినా సోషల్ మీడియాలో వార్తలు ఆగడం లేదు. ఫిబ్రవరి నెలలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నిశ్చితార్థం చేసుకోబోతున్నారంటూ పలు జాతీయ వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ బాగా ప్రచారంలోకి వచ్చింది. తాజాగా వీటిపై విజయ్ దేవరకొండ టీం క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దని కోరింది. దీంతో ఇప్పటికైతే ఈ నిశ్చితార్థ వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్లయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
దేశీయ స్టాక్ మార్కెట్లో నిన్న నష్టాలతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే నేడు బుల్స్ తిరిగి జోర్లోకి రావడంతో ఉదయం ప్రారంభం నుంచి మార్కెట్లు ఎగిసిపడుతున్నాయి. ఉదయం 9:22 సమయంలో బెంచ్ మార్క్ సూచి సెన్సెక్స్ 473 పాయింట్ల లాభంలో ఉండగా మరో కీలక సూచి నిఫ్టీ 145 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచి 291 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచి 440 పాయింట్ల మేర లాభపడింది. ఈ క్రమంలో జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ షేర్లు ఏకంగా 9% నష్టపోగా షేర్ల బైబ్యాక్ ప్రకటించిన బజాజ్ ఆటో స్టాక్ లాభాల్లో ముందుకు సాగుతున్నాయి. ఎన్ఎస్ఈలో విప్రో, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ఎల్టీఐఎం, ఇన్ఫోసిస్, అదాని ఫోర్బ్స్, అలాగే ఎల్టీ, టీసీఎస్, టాటా కన్జ్యూమర్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, ఎన్సీఐ, అలాగే టాటా మోటార్స్, అదాని ఎంటర్ప్రైజెస్, హెచ్టీఎల్ టెక్నాలజీస్, గ్రాసిమ్, టాటా స్టీల్, యూపీఎల్, హీరో మోటార్స్, జేఎస్టీడబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్ల లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, బ్రిటానియా కంపెనీల షేర్లు మాత్రమే నష్టాల్లో టాప్ లూజర్లుగా ఉన్నాయి. బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం, 25 మంది మృతి. నాలుగు వేల దిగువకు క్రియాశీల కేసులు, 24 గంటల్లో 475 మందికి పాజిటివ్. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన చంద్రబాబు, పవన్ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేసిన జనసేన, టీడీపీ అధినేతలు. బౌలింగ్ త్రయానికి తీపి కబురు, ఎన్ఓసీకి ఓకే చెప్పిన బోర్డ్. ఫిబ్రవరిలో విజయ్, రష్మిక నిశ్చితార్థం, ఫుల్ క్లారిటీ ఇచ్చిన రౌడీ స్టార్. సూపర్ లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ రంకలేస్తున్న బుల్స్. ఇవి ఇప్పటివరకు బుల్స్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.